డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి చాలా రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఏముంటాయి? సో దెర్ ఆర్ మెనీ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి డయాబెటీస్కి. ఫస్ట్ ఏంటంటే హెరిడిటరీ. ఇప్పుడు పేరెంట్స్కున్న, గ్రాండ్ పేరెంట్స్కున్న, లేక బ్రదర్ ఆర్ సిస్టర్కున్న, దెర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్, అంటే జెనెటిక్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, డ్రింకింగ్, ఇంకా హైలీ స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తినేయడము, స్మోక్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినేయడం, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని బాడీలో ఎక్కువగా డిపాజిట్ అయిపోవడం వల్ల ఒబీసిటీ అంటే ఉబకాయం, అండ్ ఆడపిల్లల్లో పీసీఓఎస్ అంటే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, దిస్ ఇస్ వన్ రిస్క్ ఫ్యాక్టర్, అంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్. అండ్ దీనివల్ల ఓవర్ వెయిట్, ఒబీసిటీ అంటే వెయిట్ ఎక్కువగా అయిపోతుందన్నమాట. సో వెయిట్ ఎక్కువగా అయిపోతే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఇంకెక్కువగా ఉంది. సో యూజువలీ మనం చూస్తే ఓవర్ వెయిట్ ఇండివిజువల్స్లో డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ ఆర్ ఎలివేటెడ్ అనమాట. సో ఫస్ట్ వెయిట్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకుంటే, మనం మంచిగా చూసుకుంటే డెఫినెట్లీ వీ కెన్ కంట్రోల్ షుగర్ లెవెల్స్ ఆల్సో. ఓకే, అంటే హెరిడిటరీ ద్వారా షుగర్ వస్తుందని చెప్పి మీరు చెప్పారు కదా, సో ఇలా వచ్చినప్పుడు డైట్ ద్వారా దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చా లేదంటే ఖచ్చితంగా వచ్చే అవకాశాలే ఉన్నాయని చెప్పుకో. సో హెరిడిటరీ అంటే దెర్ ఇస్ అ ఛాన్స్ అండి, దెర్ ఇస్ అ ప్రాబబిలిటీ దట్ జెనెటికలీ డయాబెటీస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ సరైన ఆహార నియమాలు పాటిస్తే డెఫినెట్లీ డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫుడ్ హ్యాబిట్సే కాకుండా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, వాటర్ ఇంటేక్, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే డెఫినెట్లీ షుగర్ క్యాన్ బి కంట్రోల్డ్. ఈవెన్ స్ట్రెస్ లెవెల్స్ కూడా కంట్రోల్.